ముందుగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం నాకు కల్పించినటువంటి బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ గారికి మా ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి శ్రీ అమిత్ షా గారికి అంతొక్క నాయకునికి అందరూ కూడా నాయకులందరూ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ విశ్వాసాన్ని నమ్మకంతోని ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రెండోసారి ప్రకటించడం చాలా సంతోషం తప్పకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కార్యకర్తలందరం కూడా కేంద్ర నాయకత్వం మీద విశ్వాసాన్ని నమ్మకం ఉంచుతో దాన్ని వమ్మేయకుండా భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలందరం కూడా సిద్ధం కావడం ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా నరేంద్ర మోడీ గారిని ఎట్టి వస్తు మూడోసారి ప్రధానమంత్రి చేయాలని చెప్పి ఒక ఆలోచనతో నుండి భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి సిద్ధమైన తరుణంలో ఎట్టి బస్సులో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల ఆశీర్వాదంతో కార్యకర్తల యొక్క కష్టంతో ఎట్టి బస్సులో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను గెలుస్తానని చెప్పి ఆ నమ్మకాన్ని విశ్వాసాన్ని ప్రకటిస్తా ఉన్నాను।